రవి తేజ అంటే మనకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, ఆమెకు వైరల్ ఫీవర్ ఉన్నట్టు తెలుస్తోంది, ఆమె ఇప్పుడే సీసీజీకి లెటర్ రాసినట్టు కూడా తెలుస్తుంది, అప్డేట్ అందిందా మీకు? తను ముందు నుంచి ఈ కేసులో ఒకవేళ హాజరవుతే తను చేసినటువంటి ఈ వీడియో తప్పుగా తేలుతుంది, సమాజం అంతా కూడా తనను తప్పుగా నెగిటివ్గా ట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. తను ఏ రకంగా ఈ కేసులో ఉండకుండా అక్కడికి అటెండ్ అవ్వకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే హేమ ఇంతకు ముందే సీసీబీ అధికారులకు ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో తను ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ ఎదుర్కొంటూ ఉన్నాను, వైరల్ ఫీవర్కి దారితీసింది, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తను తన కుటుంబ సభ్యులు ఎక్కువ రోజులుగా సంతోషంగా ఉండట్లేదు, కనీసం భోజనం కూడా తినట్లేదు, తనకు ఈ ఇబ్బందికి క్రియేట్ చేసినటువంటి పోలీసులపై నేను వ్యతిరేకంగా ఫైట్ చేస్తానంటూ మొదట కూడా ఈ స్టేట్మెంటే ఇస్తా ఉంది. ఇంతకుముందే సీసీబీ పోలీసులకు నటి హేమ ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో తను వైరల్ ఫీవర్ సఫర్ అవుతా ఉన్నాను, కొన్ని రోజుల పాటు టైం ఇవ్వాలి, వారం వరకు ఈ బెడ్ పై నుంచి లేవలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను ఒక విషయాన్ని కూడా ఆ లేఖలో తను రాసి ఆ సీసీబీ పోలీసులకు ఆ లేఖను పంపించినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు ఆ లేఖని ఎలా కన్సిడర్ చేస్తారు, ఎలా దాన్ని అప్రూవల్ కిందికి తీసుకొని తను చెప్పినటువంటి విధంగానే ఉపేక్షిస్తారా, లేదా ఖచ్చితంగా హాజరవ్వాలి, లేదా ఇక్కడ మీరు పోలీసుల ముందు హాజరైతే మీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ పోలీస్ తరఫున మేము అందిస్తామంటూ కూడా తిరిగి లేఖ రాసి ఆ విషయాన్ని హేమకు తెలియజేస్తారనే దానిపై క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈ కేసులో టైం గడుస్తున్న కొద్దీ, గ్యాప్ తీసుకున్న కొద్దీ దీంట్లో రకరకాలుగా మళ్ళీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటు పోలీసులకు కూడా బాగా ప్రెషర్ పెరిగి అనేక వ్యక్తులు ఇండస్ట్రీ నుంచి అటు రాజకీయ నాయకులు హేమకు ఉన్నటువంటి పరిచయాలపై కూడా పోలీసులకు ఒత్తిడి తీసుకొచ్చి హేమను వదిలేసి మిగతా వారిని విచారణ చేపట్టని అంటూ కూడా తన పోలీసులపైన ఒత్తిడి తీసుకొస్తే ఎక్కువగా ప్రెషర్ అయితే నిజంగానే హేమ తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా టైం తీసుకోకుండా బెంగళూరు పోలీసులు ఇచ్చినటువంటి కొద్ది టైంలోనే హేమ అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా అనేది మాత్రం ఈ నోటీసులు ఉద్దేశంతో పంపించినట్టుగా తెలుస్తుంది. మొదటిగా హేమ ఒక సాకుని ఒక కారణాన్ని చూపిస్తూ ఉంది, తను వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడతా ఉన్నాను, నేను పోలీసుల ముందు హాజరవ్వలేను, కొంత టైం గడవివ్వండి, ఆ టైంలోపు వైరల్ ఫీవర్ ముగిసిన తర్వాత నేనే పోలీసుల ముందు విచారణకు హాజరవుతానంటూ కూడా తనే స్వయంగా ఒక లేఖ రాసి పోలీసులకు అందజేసింది. మరి బెంగళూరు పోలీసులు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు నటి హేమ మరి కాసేపట్లో హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే శనివారం నాడు నేరుగా బెంగళూరు పోలీసులు వచ్చి సినీ నటి హేమకు ఒక నోటీసులు అందజేయడం జరిగింది. సోమవారం అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయంలోని పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆ నోటీసు అందజేయడం జరిగింది. ఈ నోటీసులు అందుకున్నటువంటి హేమ తను హాజరవుతానా హాజరవ్వలేనా అనే దానిపై మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వలేదు. కానీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారంగా 100% హేమ బెంగళూరులోని సీసీబీ కార్యాలయం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో పోలీసులు చెప్పినటువంటి టైం ప్రకారంగా ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఆల్రెడీ 11 కావస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాలేదు. మరి కాసేపట్లో హాజరయ్యి విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా సినీ నటి హేమ తను ఆ డ్రగ్స్ కేసులో లేను, బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదు, నేను ఆ పార్టీలో లేనప్పటికీ తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు, ఆ వైట్ డ్రెస్లో ఉన్నటువంటి అమ్మాయిని నేను కాదు, ఆ వైట్ డ్రెస్లో ఉన్నటువంటి అమ్మాయి వేరే అమ్మాయిని, తను హేమ అంటూ కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే బెంగళూరు పోలీసులు ఈ కేసులో హేమ ఉందంటూ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగిందో, బెంగళూరు పోలీసులపై కూడా నేను చర్యలు తీసుకోబోతా ఉన్నాను, అఫీషియల్గా కోర్టుకి ఈ విషయాన్ని కూడా తెలియజేయబోతా ఉన్నాను, తొందరగా న్యాయపరమైనటువంటి పోరాటానికి కూడా సిద్ధం అవుతానంటూ కూడా హేమ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నేను రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఒకసారి హేమ చెప్తున్నటువంటి వర్షం ప్రకారంగా తను చేసినటువంటి వీడియో రిలీజ్లో తన చేతికి బ్రౌన్ కలర్ నేర్ పాలిష్ ఉంది, ఆ ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వైట్ కలర్ డ్రెస్ అమ్మాయికి మాత్రం వైట్ కలర్ నేర్ పాలిష్ ఉంది, అది నేను కాదు, నాకు రెడ్ కలర్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది, అమ్మాయికి వైట్ కలర్ నేర్ పాలిష్ ఉంది, మీరు తేడా తెలుసుకోండి, నేను అక్కడ లేను, లేని వాటిని తప్పుడుగా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు, దీన్ని అన్నిటిపై తొందరలో నేను స్పందిస్తాను, ఎక్కడ కూడా భయపడేటువంటి అవసరం లేదు, తను ఒక ఆడసింహంనని గుంటనక్కల్లా భయపడేటువంటి వ్యక్తిని కాదని, 2 అడుగులు వెనక్కి వేస్తున్నానంటే భయపడేటట్టు కాదని, గర్జించడానికి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానంటూ కూడా కొన్ని సామెతలు చెప్తా వస్తుంది హేమ. గత కొన్ని రోజుల నుంచి ఈ బెంగళూరు ఇష్యూ
జరిగిన తర్వాత హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా హేమ ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే తను పార్టీలో ఉన్న తర్వాతే పోలీసులను రిక్వెస్ట్ చేసి పక్కకు వెళ్ళి అదే లొకేషన్ నుంచి తను ఒక వీడియో మాట్లాడుతూ తను బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్లోనే ఉన్నాను చూడండి అంటూ కూడా తను ఒక వీడియో చిత్రీకరించి ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెంగళూరు పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళినటువంటి వెంటనే హేమను పిలిపించి తన మొబైల్ని లాక్కొని దాంట్లో ఉన్నటువంటి వీడియోని డిలీట్ చేసి దానిపైన మరో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి విడివిడి ఎఫ్ఐఆర్లో. ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్లో ఒకటి, తర్వాత గర్బలి పోలీస్ స్టేషన్లో ఒకటి, సిసిబి పోలీస్ స్టేషన్లో ఒకటి, ఈ మూడు ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగానే ఈరోజు మొత్తం 86 మందికి ఎవరైతే పాజిటివ్ వీరికి రిపోర్ట్ వచ్చిందో ఆ పాజిటివ్ వచ్చినటువంటి డ్రగ్స్ రిపోర్ట్ వ్యక్తులందరినీ కూడా 86 మందికి నోటీసులు అందజేసి ఈరోజు అటెండ్ అవ్వాలి పోలీసుల ముందు విచారణ నిమిత్తం అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేకా శ్రీకాంత్ హీరో పేరు కూడా వినబడతా ఉంది. మేకా శ్రీకాంత్ అనే హీరో టాలీవుడ్ నటుడైనా లేక ఇంకా శ్రీకాంత్ ఎవరైనా ఈ కేసులో దాగి ఉన్నారా అనే దానిపై క్లారిటీ రావాలి. ఆ తర్వాత యశ్వరాయ్ ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టి తను చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడిప్పుడు ఫేమ్ సంపాదించుకున్నటువంటి అమ్మాయి అశ్వరాయ్ పై కూడా కేసు నమోదు చేశారు. అశ్వరాయ్ కూడా శాంపుల్ పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ స్వీకరించింది అనేది కూడా పోలీసులకు ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ కూడా అందింది. మొదట హేమ రిపోర్ట్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దాన్ని హేమ ఏ మోతాదు మేరకు డ్రగ్స్ తీసుకుంది, ఏ రకమైనటువంటి డ్రగ్స్ తీసుకుంది అనే దానిపై కూడా నార్కోటిక్ ల్యాబ్కి పంపిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మోతాదుకు మించి సినీ నటి హేమ ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఆ కన్ఫెషన్ రిపోర్టు సంబంధించినటువంటి టెస్టుల రిపోర్ట్ని కూడా హేమకు అందజేస్తూ తనకు నోటీసులు అందజేయడం జరిగింది. ఈరోజు హాజరు అవ్వాల్సి ఉంది, మరి కాసేపట్లో హాజరు అవుతుందా లేదా అనే దానిపై చూడాలి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పుడు అది తప్పులు ఉన్నా లేకపోయినా పోలీసులు ఇచ్చేటువంటి నోటీసును బట్టి పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలి, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇవ్వాలి. సంబంధం ఉందా లేదు అంటే మాత్రం అది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. కానీ ఈ నోటీసుకు సంబంధించి తను ఇంట్రెస్టెడ్గా లేదు అనే సమాచారం అందుతుంది. పోలీసుల ముందు హాజరైతే తను ఉన్నానని ఒక కన్ఫర్మేషన్ ప్రూవ్ అయిపోతుంది. మళ్ళీ పోలీసులు తన కన్ఫెషన్ రికార్డ్ చేసుకొని హేమ కన్ఫెషన్లో తనే స్వయంగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒప్పుకుంది అంటూ కూడా ఈ కన్ఫెషన్ కూడా కోర్టుకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణకు గైరాజరయ్యి ఈరోజు మాత్రకు డుమ్మా కొట్టి దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి దాని ద్వారా రిలాక్స్ పొందేటువంటి ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. బెంగళూరు అయితే బయలుదేరింది, మరి కాసేపట్లో పోలీసుల విచారణ ఎదుర్కొంటుందా, అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ తను హాజరవ్వను, తను ఒక మహిళనని, తను ఒక తల్లినని, తను ఒక సమాజంలో సొసైటీలో పేరు కలిగినటువంటి ఒక సెలబ్రిటీనని, నేను లేనప్పటికీ తప్పుడు కేసు తమ పైన నమోదు చేశారంటూ కూడా ఈ రకంగా ఏదైనా న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది అనే దానిపై మాత్రం తను హాజరైన తర్వాత ఈ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సందీప్. అంటే రవిచంద్ర, ఈ కేసులో కోర్టును సంప్రదించే అవకాశం ఉందా? ఖచ్చితంగా తను మొదటి నుంచి లీగల్గా ముందుకెళ్తాను, లీగల్గా దీన్ని ఫేస్ చేయబోతా ఉన్నాను, తన పేరుని ప్రకటించినటువంటి బెంగళూరు పోలీసులపై కూడా న్యాయ పోరాటం చేస్తాను, ఎవరైతే తను లేకుండా ఉన్నారంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కొన్ని మీడియా హౌసెస్కి సైతం నోటీసులు అందజేస్తాను అని ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. కానీ ఖచ్చితంగా పోలీసులు చెప్తా ఉన్నారు ఆ రోజు రైడ్ జరిగేటప్పుడు నటి హేమ బెంగళూరులోనే ఉంది, ఆ ఫామ్ హౌస్లోనే ఉంది, ఆ ఫామ్ హౌస్లో మేము విచారించాము, తన సెల్ఫీ వీడియోలు మేము చూసాము అంటూ కూడా బెంగళూరు పోలీసులు హేమకు చెందినటువంటి ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే తన వీడియో చిత్రీకరించి అదే డ్రెస్లో ఉన్నటువంటి ఒక ఫోటోని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసి హేమ ఇక్కడే ఉంది అంటూ మాత్రం పోలీసులు ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలిసే విధంగా పోలీసులే ఒక ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. కానీ హేమ ఒక డ్రామా క్రియేట్ చేసింది, పోలీసులను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేసింది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఆ దర్యాప్తుని ఆటంకం ఏర్పాటు చేసింది. ఒక పక్క కేసు సంబంధించినటువంటి వివరాల కోసం అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉండగా హేమ మాత్రం పక్కకొచ్చి ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఆ వీడియో బయటి ప్రపంచానికి పంపి ఈ కేసులో తను లేను అంటూ కూడా పోలీసులపై నమ్మకం కోల్పోయే విధంగా ఆ దర్యాప్తుపై నమ్మకం పోయే విధంగా హేమ వ్యవహరించింది. కాబట్టి అన్ని గ్రౌండ్స్ నుంచి అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు పరిశీలన చేపట్టి తన మొబైల్ ద్వారా
రిలీజ్ చేసినటువంటి వీడియో పైన పోలీసులు మరో కేసు నమోదు చేసి ప్రత్యేకంగా తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా హేమకు నోటీసులు అందజేసి ఈ రోజు 11 గంటల ప్రాంతంలో పోలీసుల ముందు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. 11 కావస్తా ఉంది. ఇప్పటివరకైతే హేమ సిసిబి పోలీసుల ముందు అటెండ్ అవ్వలేదనే సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అటెండ్ అవుతుందా లేదా గైరాజరయ్యి దాన్ని ప్రొలాంగ్ చేసుకుని గ్యాప్ తీసుకుని న్యాయ పోరాటానికి సిద్ధం అవుతూ హైకోర్టుకు వెళ్లి తనకు రిలాక్సేషన్ కావాలి, ఈ కేసులో తనను పిలవకుండా ఆదేశాలు కావాలి, దీనికి బెయిల్ ఇవ్వండి, నేను డ్రగ్స్కి ఎప్పుడు గతంలో తీసుకున్నటువంటి సందర్భాలే మొదటిసారి తీసుకున్నాను, ఇప్పటి నుంచి నేను ఆ డ్రగ్స్ని మానేస్తాను అనుకోకుండా ఈ డ్రగ్స్ని స్వీకరించాల్సి వచ్చిందంటూ కూడా ఈ అంశాలన్నీ కూడా కోర్టు ముందు పెడితే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయానికి వస్తుందనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాలి. తను న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉందా లేదా బెంగళూరు పోలీసులపైనే వ్యతిరేకంగా తను ఫైట్ చేస్తూ తను లేనప్పటికీ దాంట్లోనే ఉన్నాను అంటూ కూడా పోలీసులు రిలీజ్ చేసిన దానిపై మాత్రం తప్పుపడుతూ త్వరలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేది కూడా ఒక సమాచారం అందుతోంది.